కొత్తిమీర గన్నం, సన్నటి పచ్చిమిరపకాయ, సన్న సన్న కోసిన ఉల్లిపాయ ఏ హోటల్లో దొరుకుతుందో ఇంత మంచి టేస్ట్. ఆకాశం నాకు ఆలోచన పెట్టు, ఆవకాయ బద్దతోనే ఫస్ట్ ముద్ద పెట్టాను అంటారు కదా పెద్దలు, ఇదే మన సద్దన్నం. పాండ్రిగా పోయి గంగకకు దీని టేస్ట్ చూపిద్దాం, సరేనా? నీ వాయిస్ కూడా బాగుందిరా. మాట పాటల స్పెషల్ సెగ్మెంట్ ఇది. థ్యాంక్ యూ రా. నాకు ఇది చూస్తే ఒక పాట గుర్తుకొస్తుంది, ఏం తెలుసా? నేను రైతు మీద పాట పాడిన మా గురువు అష్టగంగాధరన్న రాసిన పాట, చాలా బాగుంటుంది. బురద నుండి బువా తీసేటి రైతన్న, బురద నుండి బువా తీసేటి రైతన్న, నువ్వు సల్లగుండాలో ఎన్నా మా రైతన్న, మా అన్న దాతవు నీవన్నా. కంప్యూటర్లు ఎన్ని ఉన్నా రోబోలే రాజ్యమేలిన, కంప్యూటర్లు ఎన్ని ఉన్నా రోబోలే రాజ్యమేలిన, లెక్కలేని కరెన్సీ ఉన్నా విలాసాల వసతులు ఉన్నా, పంట లేకుంటే ఉంటమా మా రైతన్నా, నువ్వు పండించాకుంటే తింటమా మేమివ్వారైనా, పంట లేకుంటే ఉంటమా మా రైతన్నా, నువ్వు పండించాకుంటే తింటమా మేమివ్వారైనా. ఇవ్వటా నిజంగా చాలా మట్టికెళ్ళి అన్నాన్ని చేసే ఒకే ఒక గొప్ప మనిషి రైతు. జనరల్గా ఒక బిజినెస్ పెడతాం, క్లాస్ అయితే ఏం చేస్తామో అది మొత్తం క్లోజ్ చేసేస్తాం, కానీ రైతు అట్లా కాదు. పంట వేస్తే ఎన్ని సంవత్సరాలు జీవితాంతం పంట వేసిన ప్రతిసారి నష్టం వచ్చినా మళ్ళీ పంటనే వేస్తాడు, అప్పు తెచ్చైనా సరే మళ్ళీ పంటనే వేస్తాడు. అట్లా రైతు కూడా, నాకు 2 సార్లు లాస్ వచ్చింది, 3 సార్లు లాస్ వచ్చింది, ఇక నేను పంట పండియడం మానేస్తే, ఇక నా కొద్దిగా అని వదిలేస్తే మరి దేశంలో ఉన్న వాళ్ళందరూ ఏం తింటారు? రైతులది ఈ తిండి వాల్యూ తెలవాలని మాట్లాడాలనిపిస్తుంది, గొంతెత్తి పాట పాడాలనిపిస్తుంది. ఇదంతా ఒకప్పుడు మంచిగా తినే తిండి సద్దన్నం అంటే. సమ్మర్ వస్తే మా అమ్మమ్మ అంబలి చేస్తుండే, అంబలి చేసి పెద్ద కుండలో వేస్తుండే. గురుగులు ఉంటాయి కదా, గురుగులలో పోసి అందరికి ఇస్తుండే గలిలా. మా అమ్మమ్మ దగ్గరకు వచ్చి అడుగుతుంది కావాలని, బాలవ్వ అంబలి వేస్తే కొంచెం పోయావా అని చెప్పి. ఆ రోజు అదంతా గుర్తుకొస్తుంది ఇప్పుడు దీన్ని చూస్తే. మళ్ళా పచ్చడి పెడతారు కదా, ఆవకాయ పచ్చడి, అప్పుడు కుండలలోనే పెడుతుండ్రు, ఇప్పుడు మనం బకెట్లు ఇవన్నీ జార్లు అవి వచ్చినాయి కదా. కానీ కొత్త కుండ తీసుకొచ్చి మంచిగా నీళ్ళలో నానబెట్టి దాన్ని కడిగి దాన్ని సున్నం పూసి తిరగల పచ్చడి పెడితే మస్తు ఉంటుండే అండి టేస్ట్. పచ్చళ్ళ అంటే పచ్చళ్ళు పెట్టేది కుండలో తెలియదు, కానీ జాడులలో పెట్టేది తెలుసు. లేదు లేదు, మా అమ్మమ్మ కుండలో పెడుతుండే. అవునా? ఇది ఏమంటారు చిన్నది ఒక్క పచ్చడి అంటారు, తొక్కు 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 అది పెడుతుండే కుండల, అవన్నీ గుర్తుకొస్తున్నాయి చూస్తే. మంచి ఏమంటారు దీంట్లో B12 ఎక్కువ ఉంటుంది, అంటే మనకి ఇమ్యూనిటీ పవర్ పెంచే శక్తి సద్దన్నంలో చాలా ఉంటుంది. నైట్ టైం నువ్వు అన్నంలో కొంచెం పాలేసి కొంచెం పెరుగుతోడేసి మార్నింగ్ నువ్వు తిన్నావంటే నీకు అది హెవీ ఇమ్యూనిటీ పవర్ అన్నమాట. సో కరోనా టైంలో అందరికీ కూడా పెరుగన్నం తినండి, లేకపోతే తినండి అట్లా చెప్పింది కూడా అదే రీజన్ అన్నమాట. అందరికి తినబెట్టినావు కదా ఇది, నేను గద్దర ఎపిసోడ్ చూసిన గద్దర నుంచి కుండ మామూలు కాదు, కుండ ముందు పెట్టుకొని మంచిగా పురుసాతిగా కూర్చొని వచ్చిన మీలాంటి వాళ్ళందరికీ కూడా పరిచయం చేస్తే మీ త్రూ చూసే జనాలకు కూడా ఈ ఫుడ్ అలవాటు అవుతుంది, ఆరోగ్యం పెంచుకుంటారు, మంచి తిండి ఇది అని చెప్పి చెప్పడానికే ఈ కాన్సెప్ట్ పెట్టినాం అన్నమాట. ఈ ఇదే రైస్ ని ఇదే ఫుడ్ ని ఉంది వేరే వేరే రెస్టారెంట్లలో పైసలకు అమ్ముతున్నారు బేసిక్గా. అవును, ఈ సద్దన్నాన్ని తగ మంచి విలువగల తిండి అనమాట రెస్టారెంట్లకు, కానీ మన ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకునే ఫుడ్ ఇది సద్దన్నం. మీరు కూడా మంచిగా అలవాటు చేసుకోండి, ఆరోగ్యాన్ని పెంచుకోండి, నా లెక్క పుష్టిగా ఉండండి. నేను పుష్టిగానే ఉన్నా, చూడడానికి బక్క ఉన్నా కానీ ఆరోగ్యంగా ఉన్నాను. సుజాతతో మాట పాట ఎట్లున్నది, సుజాత మాట సద్దన్నం మూట ఎట్లున్నది, ఓవరాల్ ప్రోగ్రామ్ గురించి నీ ఒపీనియన్ ఇందాక. ఫస్ట్ ఈ అన్నం అయితే సూపర్ ఉంది, ఎక్సలెంట్ ఉంది, మస్తుంది. నార్మల్గా నేను పెరుగన్నం చాలా తక్కువ తింటా, మంచి ప్రోగ్రామ్ నిజంగా. నేను ఆల్మోస్ట్ కొన్ని ఎపిసోడ్స్ చూసిన, గద్దర్ అన్నది ఒకటి, గిద్దర్ రామ్నర్స్ అన్నది, మానకోట ప్రసాద్ అన్నది చూసిన, మంచి ప్రోగ్రామ్ చాలా. అంటే ఇప్పుడు జనరల్గా యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్వ్యూలు అంటే చేస్తాం కదా, స్పెషల్ నీతోని HMTVలో చేయడం చాలా హ్యాపీగా ఉంది నాకు. మంచి ప్రోగ్రామ్, ఇంకా వీలైతే ముందు ఇంకా ఈ ప్రోగ్రామ్ రన్ చేసి ఈ మేమంటే కొంత మా పాటలు మేము తెలుసు కదా కొంచెం ప్రజలకి, ఇంకా కొత్త గొంతులు ఉంటారు కదా, వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయాలని, వాళ్ళని కూడా బయటికి తీయాలని
మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇంత బిజీ టైంలో కూడా మీరు వచ్చి హెచ్ఎంటీవీకి ఇంత టైం ఇచ్చి ఇంత మంచిగా మీ పాటలను మా అందరికి వినిపించి మీ మాటలను మా అందరికి చెప్పినందుకు మీకు కూడా హెచ్ఎంటీవీ తరఫున థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఈ వారం సుజాతతో మాట పాట గంగకతో. ఎట్లున్నది? మస్తు ఎంజాయ్ చేశారు కదా? మీరు అడగాల్సిన అన్నీ అడిగినా కదా, మీకు కావాల్సిన పాటలన్నీ వాడిచ్చినా కదా. మరో వారం మళ్ళీ గెస్తాను, మళ్ళీ మీ ముందుకు వస్తా. అప్పటి వరకు యాల్ మరవకుండా, ఛానల్ మార్వకుండా చూస్తారే ఉండరి హెచ్ఎంటీవీ. టాటా.